ఆదుని పరిసమలలో మన ఆదుని కమిషనర్ గారికి రిక్వెస్ట్ అందరి పరిసమల వీధి ప్రజలందరూ మనం కలిసి రిక్వెస్ట్ చేద్దాం సార్. చెట్టు కింద పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, చిన్నపిల్లలు స్కూల్కి పోతే వాళ్ళపైన పడే పరిస్థితి ఉందని చెప్పి సార్కి చెప్పడం జరిగితే వెంటనే 8 డేస్ టైం తీసుకొని వాళ్ళకి నోటీస్ పంపించి ఈరోజు వెంటనే స్పందించి ఆయన వర్షం చూడక డ్యూటీలో నిలబడి నీళ్ళు వర్షం కూడా పడితే కూడా దగ్గరుండి ఆయన చేసిన పనికి మన పరిసమల వీధి యూత్ అందరూ కలిసి ఆయనకి సన్మానించడం జరిగింది. అలాగే ఇలాంటి పనులు సార్ చేయాలని, ఆధునిక ఇలాంటి కమిషనర్ మాకు కావాలి, ఈసారే కావాలి. ఎందుకంటే అడిగిన వెంటనే చిన్నపిల్లలు కానీ ఎవరు చేసినా కూడా 24/7 ఆయన దగ్గరుండి పనులు చేస్తారు. అలాంటి సార్ మాకు ఆధునిక కావాలి. చిన్నపిల్ల కాదు పెద్ద పిల్లలు ఎవరు చేసినా కూడా నేను ఉన్నానని చెప్పి దగ్గరుండి చేస్తారు. ఆయన ఇలాగే పనులు చేస్తుండాలని మేము కోరుతున్నాం సార్. ఇలాగే మీరు మంచి మంచి పనులు చేస్తూ ఉండాలా. అలాగే సార్ మన నిర్మల టాక్స్ కాడ కొంచెం చిన్నపిల్లలు స్కూల్కి పోయే వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా కొంచెం గుంతలు ఎవరైనా ఎర్రమట్టి గిరమట్టి ఏమైనా వేసి కొంచెం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా కొంచెం గుంతలు ఎక్కువ ఉన్నాయి, సబ్ జైలుకి అందరికి పోయేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద ఒక దృష్టి పెట్టి కొంచెం ఎర్రమట్టి పోయేదానికి చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. మన ఆధునిలో జీబీ కాంప్లెక్స్ కాడ అందరూ యూరిన్ పోసి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ మన రంజాన్లో ఎవరైనా ఉపవాసం ఉన్నామో సార్ అక్కడ వాసన ఎక్కువ వస్తుంది, దాని మీద యాక్షన్ తీసుకోమంటే ఎన్నో దాదాపు 30 సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరు పట్టించుకోలేదు. ఆడ మా సార్ దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే నేను ఉన్నాను తీస్తానులే అని చెప్పి మాట ఇచ్చి ఆ ఓనర్ ఎవరున్నారు హైదరాబాద్లో వానికి లాక్కొని ఎంక్వైరీ తీసి మొత్తం ఎంక్వైరీ తీసి సార్ వాళ్ళకి పట్టుకొని హెచ్చరించి వెంటనే మీరు అక్కడ పనులు చేయాలా, ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది పడుతుందంటే నేను క్షమించేది లేదు, వెంటనే వర్కులు చేయాలని చెప్పి ఆధునిలో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు కానీ ముసలోళ్ళు కానీ అందరు సార్కి మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు సార్. మసీదులో కూడా సార్ చాలా మంచి చేసినారు మీరు, ఎందుకంటే మసీదు ఉరుస్ గిరీస్ ఏమైనా అయితే కూడా చాలా ఇబ్బంది పడుతుండే, లేడీస్ పోవాలంటే కూడా సిగ్గుతో తల వంచుకుని పోతుంటే సార్. అలాంటి ప్లేస్కి మీరు క్లీన్ చేసినారంటే ఈరోజు ఇంకా నేను చెప్పేది అవసరం లేదు సార్, ఎందుకంటే ఆధునిలో మీరు ఉండాలా, రాబోయే కాలంలో కూడా ఇలాంటికే మంచి పనులు చేయాలా. ఈ చెట్టుది కూడా చెప్పిన వెంటనే మీరు చేసినారంటే చాలా మన పరిసమల్ల వీధి యూత్ అందరూ కలిసి మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మీద కూడా దృష్టి పెట్టి మీరు వర్క్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. తప్పకుండా మీరు చేస్తారని మేము ప్రజలందరూ ఆశీర్వాదించమని కోరుతున్నాం సార్. తప్పకుండా మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆజ్ హమారే కమిషనర్ సార్ కానీ హమే ఆనే కా రీజన్ ఏ హే జబ్ హమ్నకు జితే భీ హమారే ఓ లైన్ కే హిందూ ఆర్ ముసల్మాన్ భానా భయా బోలే హమ్నకు హమారే ఏరియా కే ఐసా హమారా యే ఝాడ్ గిర రా ఇధర్ హమారే బచ్చే పడనే కా స్కూల్ కో ఆనే కా జానే కా ఆంగన్వాడీ హై ఉధర్ పో బహుత్ పరిశానీ సే గుజర్ రే బా కౌన్ తక్ పకడా లే రే తూ కర్తా కా తో బోల్ కో సోషల్ వర్కింగ్ తూ కర్తా బోల్ కే తేర్ కో బోలే బాగా తో బోలే బాద్ గౌస్ భాయ్ కో బతాయా మై గౌస్ భాయ్ ఇమీడియట్లీ ఆకో యహాన్ పో న్యూస్ మే డాల్ కో ఆర్ కమిషనర్ సార్ కో బతాయే గౌస్ భాయ్ కే తూర్ సే హమే యహాన్ ఆయే ఆకో ఇన్కో కమిషనర్ సార్ జిత్నా భీ జల్దీ హువా తో జల్దీ ఆకో హమారా కామ్ కరే ఉన్హో బహుత్ బహుత్ శుక్రియా उनको और हमारे तरह दिल से हमें इनको दुआ देते हैं कि बहुत जल्दी अच्छा काम करें इनको. तो जितने भी हिंदू भाया भाना हमारे उधर गया आज खुश है आज सारा को काम करने से बहुत अच्छा दिखा काम है तो बोल को आज बहुत जने ये वो चैत कर को बोल रहे मुझे सुबह से दादा तू करने से कमिश्नर सर को बुला ले कहते से और आज जो काम करे स्वास्थ्य में हमें बहुत खुश है तो बोल रहे वहाँ पर शॉर्ट मार को एक बच्चा गिरा था नहीं गया वो जब से उनको डर बढ़ गया था दिल में स्कूल के तरफ से और आंगनवाड़ी की तरफ से और इधर 24 घंटे जो फिर रहे थे उनको सबको टेंशन डर हमारे जितने भी दुखाना वाले भाया हैं वहाँ पो जितने वर्कर हैं उधर पो उनको टेंशन था आज तेरे कुदन से हमारा सब निकल गया हमने टेंशन का तो बोलो बहुत अच्छा हुआ बोल को सहे दिल से दुआ करे उन्होंने कमिश्नर सर को भी बहुत दुआ करे और उनके हक में हमें अच्छे से अच्छा ऐसे कमिश्नर सर होना बोल के हमें दिल से हमें बुलाना चाह रहे वेलकम करना चाह रहे इनको हमारे मोहल्ले में कभी भी आए तो हमें वेलकम करो सर को हमें कभी भी इज्जत देती इंशाल्लाह. और वो जरा मूतने का एक है वो परेशानी वो भी निकाल तू बोली सर इंशाल्लाह जरूर निकाल दूंगा तो बोल को हमने को ताकत दी हिम्मत दी वो हिसाब से हमें सबको भी अस्सलाम वालेकुम. हाँ वो जो पानी भी ठहरता मस्जिद के पास में जो गली के अंदर हमारे जो भी पानी जो ठहर रहा हमें कमिश्नर साहब को बताई हमें वो भी कर को बोले सार को हमें वो भी मोहल्ले की हमारी मस्जिद के पास में गली का पूरा पानी का भी करता हूँ कमिश्नर साहब बोले तहे दिल से उनको शुक्रिया अदा हमें करती. अस्सलाम वालेकुम. बशीर अहमद बात करते लो. ना पेर बशीर अहमद अंटे आदोनी मादे సార్ కమిషనర్ సార్ చాలా మంచి వ్యక్తి ఉన్నారు, ఇమీడియట్లీ పనులు చేస్తున్నారు. జీబీ కాంప్లెక్స్ కూడా ఆడ టాయిలెట్ చాలా చేస్తుండ్రి, వెంటనే చేసి పని మాకు అదునేవి చాలా సేఫ్ చేసినారు. ఈడ కూడా బిఎన్టీసీ రోడ్డు కూడా అట్లే చేసినారు. ఇట్లా కమిషనర్ సార్ మాకు కావాలని బాగా మాకు నచ్చింది. ఇంకో మాట ఏమంటే సార్ ఒక మాట చెప్పింటారు మాకు ఏమని చెప్పింటారు పబ్లిక్ నాకు సపోర్ట్ ఎంత చేస్తాను ఎంత బాగా చేస్తానని చెప్పినాడు
అది బాగా మాట చాలా నచ్చింది నాకు. ఇంతవరకు అధునిలో ఆ కమిషనర్ సార్ కూడా ఈ మాట మాట్లాడలేదు, ఇంత ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోలేదు. మా కమిషనర్ సార్ వెంటనే చేసినారు పని. ఇంకో మాట ఏంటంటే పెద్ద పెద్ద మసీద్ ముందర కూడా ఆడ చెత్త కూడా ఉంది, అద వన్ టౌన్ స్టేషన్ ఉంది, లక్ష్మమ్మ గుడి ఉంది, పెద్ద మసీద్ ఉంది, అది కూడా తీస్తే బాగుంటుందని నా కోరుతున్నాను. ఎందుకంటే ఎందుకంటే అక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువ పోతున్నారు, మసీదా స్కూల్ పిల్లలు. ఎందుకంటే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవాలా. పాత పోస్ట్ హౌస్ దగ్గర అట్లే ఉంది, అది కూడా అట్లే ఉంది దాని కూడా. ఎందుకంటే స్కూల్స్ 15 స్కూల్స్ ఉన్నాయి ఆడ పాత పోస్ట్ హౌస్ దగ్గర, అది కూడా చేయాలని నేను కోరుతున్నాను. మా కమిషనర్ సార్ మా చేసినారు, నా చాలా ఇది చేస్తున్నాను. థ్యాంక్స్ మా కమిషనర్ సార్కి. నా పేరు బషీరామా.